వెల్కమ్ బ్యాక్ టు రోహి లైఫ్ స్టైల్. నేను మీ రోహిత. ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. అండ్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మన ఛానల్ అనేది 1000 సబ్స్క్రైబర్స్, అలాగే 4000 అవర్స్ అనేది వాచ్ టైం కూడా కంప్లీట్ అయిపోయింది. అలాగే మానిటైజేషన్ కూడా కంప్లీట్ అయింది. ఇంకా పెన్ వెరిఫికేషన్, ఐడీ వెరిఫికేషన్ అనేది జరగాలి. మీ అందరికీ మీ సపోర్ట్కి చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఎప్పుడు మీరు ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఎవరైతే ఈసెట్ ఎగ్జామ్కి వెళ్తున్నారో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఏమేమి తీసుకెళ్ళాలి, ఏమేమి తీసుకెళ్ళకూడదు. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు చాలామంది కామెంట్స్ చేశారు నాకు, అక్క క్యాష్ తీసుకెళ్ళచ్చా, లేకపోతే ఫోన్స్ తీసుకెళ్ళచ్చా, ఇలాంటివి కొన్ని పేపర్స్ తీసుకెళ్ళచ్చా అని కొన్ని కామెంట్స్ అయితే చేశారు. సో వాళ్ళ కోసం నేను ఫుల్ గైడెన్స్ వీడియో చేస్తున్నాను. ఏమేమి తీసుకెళ్ళాలి, ఏమేమి తీసుకెళ్ళకూడదు అనేది పూర్తిగా ఈ వీడియోలో మీకు ఉంటుంది. సో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, అలాగే ఒక లైక్ చేయండి. నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది అండ్ ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇంకో వీడియోలోకి వెళ్ళిపోదాం. సెట్ హాల్ టికెట్స్ కూడా రిలీజ్ అయ్యాయి నిన్ననే. సో మీకు ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు ఉంటే, ఆల్మోస్ట్ అందరు డౌన్లోడ్ చేసుకునే ఉంటారు, ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను డౌన్లోడ్ చేసుకోవడానికి. డౌన్లోడ్ చేసుకోండి. ఆ లింక్ ఓపెన్ చేయగానే మీకు ఇలా మీకు అనిపిస్తుందా, నేను పక్కన ఇస్తాను, సైడ్ మీకు వేస్తాను చూడండి. రిజిస్ట్రేషన్ లింక్ ఇలా ఓపెన్ అవుతుంది అన్నమాట. దాంట్లో రిజిస్ట్రేషన్ నెంబర్, అలాగే మీ డిప్లొమా హాల్ టికెట్ ఉంటుంది కదా, డిప్లొమా హాల్ టికెట్, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్, ఈ మూడు ఇవ్వగానే మీకు డౌన్లోడ్ హాల్ టికెట్ అని కనిపిస్తుంది చూడండి. అది ప్రెస్ చేయగానే మీకు అనేది ఇలా ఓపెన్ అయిపోతుంది అన్నమాట. హాల్ టికెట్ అనేది, హాల్ టికెట్ ఓపెన్ అయిపోగానే మీరు డౌన్లోడ్ చేసేసుకోవచ్చు అక్కడ నుంచి. అండ్ మీరు ఈ ఇందులో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు చూడండి. ఇందులో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు హాల్ టికెట్ చూసినట్టయితే మీరు. అలాగే ఇక్కడ చూడండి, సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అని ఉంది కదా ఇక్కడ. సో అది మీరు అనేది ఇక్కడ చేయొద్దు. హాల్ టికెట్లు మీరు ఇప్పుడు సైన్ చేయాల్సిన అవసరం లేదు. అది మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక అక్కడ ఇన్విజిలేటర్ దగ్గర మీరు సైన్ చేయాలి. వాళ్ళ ముందు చేయాలన్నమాట ఈ సైన్. సో మీరు ఎవరు తొందరపడి ఇప్పుడు సైన్ చేసేయకండి. అండ్ దాని కింద కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ ఒక 18 పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ అనేది మీకు షార్ట్ కట్లో సుత్తి లేకుండా నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను ఏమున్నాయి ఏంటి అనేది. సో ఫస్ట్, అసలు మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు హాల్ టికెట్ కాకుండా ఇంకేమేమి తీసుకెళ్ళాలి అనేది ఫస్ట్ చూద్దాం. అసలు మీరు తీసుకెళ్లాల్సిన ఐటమ్స్ ఏంటంటే, ఫస్ట్ మీరు హాల్ టికెట్ తీసుకెళ్ళాలి. ఫస్ట్ హాల్ టికెట్లో మీకు ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అని ఉంది కదా చూడండి, పక్కన వేస్తాను నేను. అది మాత్రం చెప్పినట్టే ఇన్విజిలేటర్ ముందు చేయాలి. సో ఈ హాల్ టికెట్ ఒకటి. అండ్ సెకండ్ థింగ్, అప్లికేషన్ ఫామ్. అప్లికేషన్ ఫామ్లో గెజిటెడ్ సైన్ ఉండాలి. అది చాలామంది అడుగుతున్నారు, అది హాల్ టికెట్లో చేయించాలా లేకపోతే అప్లికేషన్ ఫామ్లో చేయించాలా అని. చేయించాల్సింది ఓన్లీ అప్లికేషన్ ఫామ్లోనే అండి, హాల్ టికెట్లో అవసరం లేదు. అప్లికేషన్ ఫామ్లో గెజిటెడ్ సైన్ ఆర్ ప్రిన్సిపల్ సైన్ అయినా ఉండాలి. మీ కాలేజ్ ప్రిన్సిపల్ ఉంటారు కదా, వాళ్ళ సైన్ అయినా ఉండాలి, ఏదైనా పర్లేదు. అది ఎక్కడ చేయించాలి, ఎలా చేయించాలి అంటే, మీరు ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది చూడండి, నేను పక్కన వేస్తాను. అప్లికేషన్ ఫామ్లో ఇక్కడ ఉంటుంది చూడండి, ఫిక్స్ ఏ రీసెంట్ కలర్ ఫోటోగ్రాఫ్ అని ఉంది కదా, అక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది కదా, ఆ సైజ్ పిక్ అనేది అక్కడ పెట్టి ఫోటో అనేది అక్కడ అటాచ్ చేసి దాని మీద మీ ప్రిన్సిపల్ సార్ సైన్ పెట్టించుకొని, అలాగే ఎవరు సైన్ చేయించినా సరే, ప్రిన్సిపల్ సార్ సైన్ అయినా పర్లేదు, గెజిటెడ్ ఆఫీసర్ సైన్ అయినా పర్లేదు, కానీ స్టాంప్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఆ ఫోటో మీద సైన్, హాఫ్ సైన్ అనేది బయటికి, అలాగే హాఫ్ సైన్ అనేది లోపలికి ఉండాలి. స్టాంప్ కూడా అలాగే ఉండాలి. సైన్ చేయించుకొని అండ్ దాని పక్కన మీకు సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అండ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అని ఉంది కదా, అవేమి ఇప్పుడు మీరు చేయకండి. మీరు అక్కడికి వెళ్ళాక, ఈసెట్ సెంటర్కి వెళ్ళాక, ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాక అక్కడ వాళ్ళు చేస్తారనమాట, సెక్యూరిటీ దగ్గర చేయించుకుంటారు మీకు. సో మీరు ఈ రెండు మాత్రం అక్కడే చేయాలి, ఇన్విజిలేటర్ ముందే చేయాలి ఇవి. సో మీరు ఇప్పుడు ఏం చేయకండి, ఇది కానీ హాల్ టికెట్ను సిగ్నేచర్ కానీ ఈ రెండు అక్కడే చేయాలి. సో మీరు ఇప్పుడైతే జస్ట్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీ ఫోటో అంటించేసి దాని మీద మీ ప్రిన్సిపల్ సార్ సైన్, అలాగే స్టాంప్, ఇది మాత్రం మ్యాండేటరీ. ఒకవేళ సైన్ అవ్వకపోతే అక్కడ అలో చేస్తారా లేదా అంటే, మంచోళ్ళు అయితే అలో చేస్తారు, లేదా స్ట్రిక్ట్గా ఉంటే మాత్రం అలో చేయరండి. సో మ్యాండేటరీగా సైన్ అనేది ఉండాలి. ఇన్ కేస్ తీసుకెళ్తే మంచిది, ఒకవేళ లేకపోతే అక్కడ ఏదో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు మీరు మేబీ. సో ఇది
అంటే అడ్మిట్ కార్డు అలాగే అప్లికేషన్ ఫామ్లో గెస్ట్ స్టేట్ ఆఫీసర్ ఈ రెండు, అలాగే ఇంకొకటి మీరు తీసుకెళ్లాల్సింది మస్ట్ అండ్ షుడ్గా ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అనేది తీసుకెళ్ళాలి. అదేంటి అంటే ఒకటి ఆధార్ అన్న తీసుకెళ్ళచ్చు, లేదా మీ ఓటర్ ఐడి అన్న తీసుకెళ్ళచ్చు. ఓటర్ ఐడి ఉంటుంది కదా, అదైనా పర్లేదు. ఆధార్, అలాగే పాన్ కార్డ్ అయినా తీసుకెళ్ళచ్చు, మీ ఇష్టం. ఈ మూడిట్లో ఏదైనా సరే ఒరిజినల్ తీసుకెళ్ళండి. బట్ మీ పాన్ కార్డులో కానీ ఆధార్ కార్డులో మీరు ఏదైతే ఐడి ప్రూఫ్ తీసుకెళ్తున్నారో అందులో ఉండే నేమ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ మీరు తీసుకెళ్ళిన హాల్ టికెట్తో మ్యాచ్ అవ్వాలి. అర్థమవుతుందా? సేమ్ నేము డేట్ ఆఫ్ బర్త్ ఉన్నది, మీ దాంట్లో ఏది పర్ఫెక్ట్గా ఉంటుందో, పాన్ కార్డులు పర్ఫెక్ట్గా ఉందో, ఆధార్ కార్డులు, కొన్నిట్లో మిస్టేక్స్ ఉంటాయి కదా, స్పెల్లింగ్ మిస్టేక్స్, డేట్ ఆఫ్ బర్త్ అలాంటివి, ఒకసారి చూసుకొని ఏదైతే మ్యాచ్ అవుతుందో ఆ ప్రూఫ్ తీసుకెళ్ళండి. ఇంకా మీరు తీసుకెళ్లాల్సింది ఏంటంటే ఒక బాల్ పెన్ ఆర్ బ్లూ పెన్, ఇదే ఇంతే. ఇంకా ఈ 4 తీసుకెళ్ళండి మీ చాలు. అండ్ మాస్క్ అనేది అంటే ట్రావెల్ చేసే వచ్చే వాళ్ళు కానీ కొంచెం దూరంలో సెంటర్ పడ్డ వాళ్ళకి మాస్క్ అనేది మ్యాండేటరీ అండి. సో మాస్క్ తీసుకెళ్ళండి. ఈ 5 థింగ్స్ అనేవి మీరు మస్ట్ అండ్ షుడ్గా క్యారీ చేయాలి. ఏంటవి? హాల్ టికెట్, అడ్మిట్ కార్డు, అలాగే అడ్మిట్ కార్డు, అప్లికేషన్ ఫాము, అలాగే ఐడి ప్రూఫ్ అండ్ ఒక పెన్ ఆర్ మాస్క్, అంతే అండి. అండ్ మీరు తీసుకెళ్ళకూడనివి, అసలు మీరు తీసుకెళ్ళకూడనివి ఏంటంటే క్యాష్. క్యాష్ అనేది మీరు తీసుకెళ్ళకూడదు. క్యాషోస్ కానీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉంటాయి కదా, లైక్ వాచెస్, స్మార్ట్ వాచెస్, ఫోన్స్ ఇలాంటివి అనేవి మీరు తీసుకెళ్ళకూడదు. ఏవైనా సరే మీరు ఫోన్స్, వాచెస్, క్యాషోస్ ఒకవేళ తీసుకెళ్ళి ఉంటే అవి తీసుకెళ్ళకండి. ఇన్ కేస్ మా స్మార్ట్ వాచ్ కానీ ఎవరైనా పెట్టుకొని వెళ్తే మాత్రం అది మీకు బయటే పెట్టేసి వెళ్ళాలి. మీ పేరెంట్స్ కానీ వెళ్ళి ఉంటారు కదా, వాళ్ళ చేతికి ఎవరైనా మీతో పాటు వస్తే వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళండి. ఇన్ కేస్ మీరు ఒక్కలే వెళ్తున్నట్టయితే మీరు ఫోన్ కానీ, స్మార్ట్ ఫోన్ కానీ, ఇదే వాచ్ కానీ క్యారీ చేయకపోవడం బెటర్. ఎందుకంటే కొన్ని చోట్ల మీకు లగేజ్ పెట్టుకోవడానికి ఉంటుంది, లేక కొన్ని చోట్ల ఉండదు, సెంటర్ని బట్టి అది వ్యారీ అవుతుంది కాబట్టి. సో సింగిల్గా వెళ్ళే వాళ్ళు అవాయిడ్ చేయండి, స్మార్ట్ వాచెస్ కానీ ఫోన్స్ కానీ అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ అలాగే ఇంకా మీరు తీసుకెళ్ళకుండా రఫ్ పేపర్, చాలామంది రఫ్ పేపర్ గురించి అడుగుతున్నారు. రఫ్ పేపర్స్ అనేవి అక్కడ సెంటర్లో ప్రొవైడ్ చేస్తారండి, మీరేమీ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ ఒక పెన్ తీసుకెళ్తే సరిపోతుంది. రఫ్ పేపర్ అనేది మీకు అక్కడ ఎగ్జామ్ హాల్లో ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ రఫ్ పేపర్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మీరు రిటర్న్ ఎగ్జామ్ అయిపోయి వచ్చేటప్పుడు వాళ్ళకి రిటర్న్ చేయాలన్నమాట. ఇన్ కేస్ మీరు అది రిటర్న్ చేయకుండా మీతో పాటు తీసుకొచ్చుకుంటే అది మాల్ ప్రాక్టీస్ కింద కన్సిడర్ చేస్తారన్నమాట. సో మీరు ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మీరు రఫ్ పేపర్ అనేది మీ ఇన్విజిలేటర్కి హ్యాండ్ అవుట్ చేయండి. హ్యాండ్ ఓవర్ చేయడం అనేది మర్చిపోకండి, హ్యాండ్ ఓవర్ చేసిరండి. సో అది. అండ్ ఇంకా మీ హాల్ టికెట్లో, పక్కన హాల్ టికెట్లో దాని కింద 18 పాయింట్స్ ఇచ్చారు కదా, దాంట్లో కూడా ఇవే మెన్షన్ చేశారు. అవి ఏంటి అంటే చెప్పాను కదా, ఇవే క్యాష్ తీసుకెళ్ళకూడదు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తీసుకెళ్ళకూడదు, అలాగే టైమింగ్స్ మీకు ఇచ్చారు కదా. మీకు 9:00 ఎగ్జామ్ అనుకో, మార్నింగ్ సెషన్లో ఎగ్జామ్ అయితే 7:30 to 9 లోపు అలౌ చేస్తారు. బెస్ట్ 20 మినిట్స్ బిఫోర్ ఉండేలా చూసుకోండి, ఎందుకంటే 1 మినిట్ లేట్ అయినా కూడా మీకు అనేది అలౌ చేయరన్నమాట. సో బెస్ట్ 20 మినిట్స్ బిఫోర్ ఉండడం మీ సెంటర్లో బెటర్. సో 7:30 to 9 లోపు అలౌ చేస్తారు. ఈవినింగ్, ఆఫ్టర్నూన్ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు 1:30 to 3 లోపు అలౌ చేస్తారు. బిఫోర్ 20 మినిట్స్లో మీరు సెంటర్లో ఉండేలా చూసుకోండి. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు ఏమేమి తీసుకెళ్ళాలి, ఏమేమి తీసుకెళ్ళకూడదు అలాంటే ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీరు అక్కడికి వెళ్ళాక ఆల్మోస్ట్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిపోయాక అక్కడ మీరు మిమ్మల్ని మాత్రం ఒక 4 to 3 times పాస్ చేస్తారు మీ అడ్మిట్ కార్డు అనేది సెక్యూరిటీ చెక్ కోసం. సో అక్కడ మీకు అర్థమైపోతుంది, మీ థంబ్ ఇంప్రెషన్ అంతా అక్కడ తీసుకొని ఎగ్జామ్ హాల్లోకి పంపిస్తారనమాట. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాక మీరు ఫస్ట్ మౌస్ చెక్ చేసుకోండి, ఒకసారి మౌస్ చెక్ చేసుకోండి వర్క్ అవుతుందా లేదా అనేది. ఇన్ కేస్ మీరు అక్కడగా టెక్నికల్గా ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే ఎగ్జామ్ హాల్లో అనేది, మీరు మీకు అక్కడ ఉండే ఇన్విజిలేటర్కి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు చెక్ చేస్తారు. ఒకవేళ మీకు ఆ సిస్టంలో మీకు ఒక సిస్టమ్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తారు కదా, సో ఆ సిస్టంలో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీకు ఇంకొక సిస్టమ్ అనేది అలాట్ చేస్తారనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. సో ఇదండి మీకు ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసాను ఈ వీడియోలో. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి, అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కానీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కానీ మీరు నాతో కామెంట్ చేసి అడగచ్చు. అండ్ ఎవరైనా సరే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసేటప్పుడు హాయ్ హాయ్ అని కాకుండా మీ డౌట్ ఏంటనేది పెడితే నేను రిప్లై ఇవ్వడానికి. చాలామంది హాయ్ 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 అని పెడుతున్నారు, సో నాకేం అర్థం కావట్లేదు అనమాట. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆ డౌట్ అనేది డైరెక్ట్గా అడగండి, నేను ఆన్సర్ చేస్తాను.
మోస్ట్లీ రిప్లై త్వరగానే ఇస్తాను నేను. హై, మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్స్ ఉంటే అంత కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని. మరి తప్పకుండా లైక్ చేయండి. ఇలా లైక్ చేయడం వల్ల ఇంకో కొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఇంకో మంచి వీడియోతో మీకు కలుస్తాను. బాయ్ బాయ్.